అనే సూత్రం చెప్పబడింది. భకోధ్యాన అంటే కొంగ చేసేటటువంటి జపం. చాలామంది కళ్ళు మూసుకొని కొంచెం నీరసంగా ఉంటే ఏం చేస్తున్నావు, కొంగ జపం చేస్తున్నావు అంటారు. వాళ్ళకి తెలియదు కొంగ జపంలో ఉన్నటువంటి రహస్యం ఏంటో దాని వెనకాల. కొంగ ఒంటి కాలుతోటి నీళ్లలో నిల్చుని కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుందంట. మరి కళ్ళు మూసుకొని అంటున్నారు, చూస్తూ ఉంటున్నారు అంటున్నారు, ఏంటి మేడం మీరు అని అనుకోవచ్చు. అది ఎలా చూస్తుందో మనకు తెలియదు. ఎందుకు ఆ ఒంటి కాలుతోటి కళ్ళు మూసుకొని లేదా సగం తెరిచి ఏం చేస్తుంది అంటే, తనకి కావలసినటువంటి ఆ చేప, ఏ సైజులో ఉన్నటువంటి చేప తన పక్కకు కనిపిస్తుందో దానికోసం వెయిట్ చేస్తూనే ఉంటుందంట. ఆ పక్కన చాలా చాలా చిన్న చేపలు, పిల్ల చేపలు, రొయ్యలు అన్నీ కనిపిస్తాయి. బట్ ఇట్ విల్ నాట్ ప్లక్ దెమ్ అప్, వాటిని తీసుకోదు, పిక్ చేసుకోదు. ఎప్పుడైతే తన తినగలిగేటటువంటి ఆ సైజులో ఉన్నటువంటి ఆహారం, తనకు కావలసినటువంటి ఆహారం తనకు దొరుకుతుందో అప్పుడు మాత్రమే ఆ కన్ను ఓపెన్ చేసి చటుక్కున దాన్ని పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుంటుందంట. అంత కాన్సన్ట్రేషన్ ఒక కొంగ నేర్పిస్తుంది, దాన్ని భకోధ్యాన అంటారు. మరి ఎంత కాన్సన్ట్రేషన్ మనకుంది? కొంగ నేర్పించేటటువంటి కాన్సన్ట్రేషను ఎంతమందికి కాన్సన్ట్రేషన్ మనకుంది అనేది మనం ఆలోచన చేయాలి. బుక్ ఓపెన్ చేస్తాం, కాస్త చదువుతాం, ఫోన్ రింగ్ అవుతుంది, ఫ్రెండ్తో మాట్లాడతాం, వాట్సాప్ రింగ్ అవుతుంది, దాంట్లో చాట్ చేస్తాం, ఫేస్బుక్లో చూడాలి ఒకసారి అనిపిస్తుంది, అది చూస్తాం, తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, ఏంటి చదవట్లేదు అని తిట్టుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెడతాం. సో వాట్ ఆర్ వి లెర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ సార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ వి హ్యావింగ్? వన్ క్రేన్ ఈస్ టీచింగ్ అస్ వాట్ సార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వీ హ్యావ్ టు హ్యావ్ యాజ్ అ స్టూడెంట్ ఇన్ లైఫ్. ఎంతమంది స్టూడెంట్స్కి అంత చక్కటి కాన్సన్ట్రేషన్, మనకి కావాల్సినటువంటి ఆహారం దొరికేంత వరకు వెయిట్ చేయదగ్గటటువంటి పేషెన్స్ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఎస్ మేడం, నాకు నా లక్ష్యం నెరవేర్చుకునేంత వరకు నాకు పేషెన్స్ ఉంది. మధ్యలో ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తే ఆ అవకాశాలతోటి నేను సంతృప్తి పడను. అంటే చిన్న చిన్న చేపలు కొంగకు కనిపించినా అది ముట్టుకోదంట. రోజులైనా, గంటలైనా, రోజులైనా తనకు కావాల్సిన సైజులో ఉన్నటువంటి ఆహారం దొరికితేనే అది పట్టుకొని తింటాం మొదలు పెడుతుందంట. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దాట్ నౌ అడేస్? నో వన్ ఆర్ ఆల్? అందరా? ఎవరూ లేరా? ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరునా? ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ అంత పేషెన్స్ ఉందా, లేకపోతే ఏ స్టూడెంట్స్కి లేదా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? స్టూడెంట్స్ అందరికి లేదని అంటున్నారా? ఉందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సో కొంగ నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం ఏంటి? దాని పేరేమన్నాం? భకోధ్యాన. ఫస్ట్ది ఏమన్నాం? కాకచేష్ట. సో ఆ కాన్సన్ట్రేషను, మనకి ఏదైతే ఎదురు కళ్ళెదురు ముందు కనిపించిందో దాన్ని తీసుకొని దాంతో సంతృప్తి పడి జీవితంలో ఉన్నటువంటి పెద్ద లక్ష్యాలు. మేడం నాకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, కానీ ఏం చేస్తాం, అప్పట్లో ఏదో పోస్టింగ్ పడింది, నేను వెళ్ళాను, జాయిన్ అయిపోయాను. తర్వాత మీకు తెలుసు కదా ఆ పోస్టింగ్లో ఎంత కష్టమో, ఇంట్లో వాళ్ళు పెట్టేటటువంటి డబ్బు సంపాదించాలని పెట్టేటటువంటి ప్రెషర్ కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నేను చదువుకోలేకపోయాను. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి నేర్పించలేదు చిన్నప్పుడు కొంగ నేర్పించేటటువంటి పాఠం. ఒకవేళ ఆ పాఠం నేర్పించింది అనుకుందాం, నేర్చుకున్నారు అనుకుందాం, దే వుడ్ హ్యావ్ బీన్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ పోస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్. ఆర్ వాళ్ళు అంత పెద్ద పోస్ట్లో ఏం చేయాలనుకున్నారో, వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి పోస్ట్లో కూడా అదే సాధించేటటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రతి మనిషి కూడా నిరుత్సాహానికి, నిస్పృహకి గురవుతున్నారు అంటే మనకు లేనటువంటి అంశం ఏంటంటే అంత డెడికేటెడ్ కాన్సన్ట్రేషన్ లక్ష్యం వైపు లేకపోవడమే. ఆ లక్ష్యం వైపు ఒక చిన్న కొంగ హాఫ్ కేజీ కూడా ఉండదు. అది ఆన్ యావరేజ్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక 40-50 kgs వెయిట్ ఉంటారు. ఒక హాఫ్ కేజీ కూడా లేనటువంటి కొంగ నేర్పించినటువంటి పాఠం, టోటలీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్, డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్ అని ఒక చిన్న కొంగ మనకు నేర్పిస్తుంది.
దాన్ని భకోధ్యాన అని రెండవ సూత్రం ద్వారా వేదకాలంలో చెప్పబడినటువంటి సూత్రం. అది నిత్య విద్యార్థులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా నేర్చుకోదగినటువంటి పాఠం.